సాహిత్య అభిమానులకి స్వాగతం. ఈరోజు కవి, రచయిత, చిత్రకారులు, కళాతత్వవేత్త, ఒక మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ తుమ్మపూడి సంజీవ్ దేవ్ గారు రచించిన వ్యాసాలలో కొన్నింటి నుండి వారి ఆలోచనలు సంక్షిప్తంగా. శ్రీ తుమ్మపూడి సంజీవ్ దేవ్ గారి గురించి ఇప్పటికే ఈ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లోనూ ఫేస్బుక్లోనూ రాస్తున్నాను కాబట్టి మరిక ఆ వివరాలు ఇక్కడ చెప్పడం లేదు. కళాతత్వ శాస్త్రం మీద సూక్ష్మ వివేచన చేసిన తెలుగు వాళ్లలో డాక్టర్ సంజీవ్ దేవ్ గారు ముఖ్యులు. కళలలో అనేక అంశాల మీద వీరి వ్యాసాలు వెలువడ్డాయి. కళ గురించి వారి ఒక మాట చూడండి. ఒకే వస్తువు ప్రకృతిలో ఉన్నప్పుడు దర్శకునికి ఆనందం ఇవ్వలేకుండా ఉంటుంది, కానీ అదే వస్తువు బొమ్మలో చిత్రితమైనప్పుడు అదే దర్శకునికి ఆనందం ఇవ్వగలదు. ప్రకృతి సాధించలేని దాన్ని కళ సాధించగలుగుతున్నది అని. కళ సమాజ పరిణామం అనే వ్యాసంలో కళా సమాజం రెండూ ఎలా పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయో చెప్తారు. కళ అంటే ఏ పనినైనా చేయటంలో ప్రత్యక్షమయ్యే కౌశలం. మానవుని ద్వారా సృష్టించబడని సృష్టిలోని కౌశలాన్ని ప్రకృతి అంటాం. మానవుని ద్వారా సృష్టించబడే కౌశలాన్ని కళ అంటాం. మానవుడు చాలా భాగం సమాజ జీవి, కనుక కళ చాలా భాగం సమాజగతం. సమాజంతో సంబంధం లేని కళ జీవితం నుంచి దూరమై మిథ్యా జగత్తులో మిణుకుమిణుకుమంటూ ఏకాకిగా సంచరిస్తుంది. కళతో సంబంధం లేని సమాజం ఎండిపోయిన మోడు అయి ప్రాణస్పందనను కోల్పోయి హృదయం లేని నీరస అస్తిత్వంగా రూపొందుతుంది. కళ అనేది వ్యక్తిగతమా సామూహికమా అన్న దాని గురించి చెబుతూ, ఆదిమ మానవుల సమాజంలో కళ సామూహికం అని, ఆ రోజుల్లో రసానందం నిమిత్తం కాక సామాజిక ప్రయోజనాల నిమిత్తం కళాసృష్టి జరిగేది అంటారు. ఉదాహరణకి వేటకు పోబోతూ ఆ వేటలో దొరకవలసిన జంతువును చిత్రించడం, వర్షాలు కురవబోయే ముందు పాటలు పాడటం, గింజలు నాటే సమయంలో, పైర్లు కోసే సమయంలో, మనుష్యుల జనన మరణాలప్పుడు నృత్య గీతాల ద్వారా ఆనందాన్ని విషాదాన్ని వ్యక్తం చేయడం ఇలా. అయితే కొన్ని కళలు వైయక్తిక సృష్టి. ఉదాహరణకి కవితా కళ. ఒక కవితను ఒక కవి మాత్రమే సృష్టించగలడు, కొందరు కవులు కలిసి సృష్టించరు. అదే వాస్తుకళ అయితే అది సామూహిక సృష్టి. అదే చిత్రరచన, శిల్ప నిర్మాణం వైయక్తికం సామూహికం రెండూ అవుతాయి. ఉదాహరణకి మొగలాయి చిత్రరచన సామూహిక సృష్టి. ఎవరి నిమిత్తం కళ అన్న ప్రశ్నకు ఒకే ఒక సమాధానం ఇవ్వడం అసమగ్రం అవుతుంది. కళ నిమిత్తం కళ, అన్నిటి నిమిత్తం కళ, ఎవరి నిమిత్తం అన్న ప్రశ్నే తప్పు. ఆ ప్రశ్న అనవసరం అంటారు. అలాగే సౌందర్యోపాసన అనే వ్యాసంలో సౌందర్యం గురించి ఇలా రాస్తారు. సౌందర్యం వ్యక్తిగతం కానీ వస్తుగతం కాదు. ఒకరి దృష్టిలో సుందరమైనది ఇంకొకరి దృష్టిలో కురూపం కావచ్చు. ప్రకృతిలో ప్రతి వస్తువు సౌందర్యాన్నే కలిగి ఉంటుంది, కానీ దాన్ని గ్రహించే సౌందర్య చేతన మనలో ఉండాలి. మన హృదయంలో సౌందర్యం మేల్కొన్నంత వరకు బాహ్య ప్రకృతిలో సౌందర్యం మనకు దర్శనమే ఇవ్వదు. హృదయంలో సౌందర్యం మేల్కొనసాగినప్పుడు ప్రకృతంతా మనకొక లీలా నికేతనంగా గోచరిస్తుంది. ఎంత అప్రధానమైన వస్తువైనా మనకొక ఆహ్లాదకర రూపంలో గోచరిస్తుంది. దీని అర్థం మనలోని సౌందర్య తీక్షణత యొక్క పొర మనం చూచే బాహ్య వస్తువుల మీద పడి మనకు ఎంతో సుందరంగా తడతవి. కనుకనే సౌందర్యం వస్తుగతం కాదని, వ్యక్తిగతమని
అనవలసి వస్తుంది. కానీ లోతుకు దిగి ఆలోచిస్తే సౌందర్యం సర్వత్రా వ్యక్తిగతం కాదని, వస్తుగతం కూడా అని తేలుతుంది. పుష్పాలు, నదులు, పర్వతాలు, చంద్రుడు, రంగురంగుల పిట్టలు మొదలైనవెన్నో సామాన్యంగా ప్రతి వారికి సుందర వస్తువులుగానే గోచరిస్తవి. కాబట్టి సౌందర్యం అనేది వ్యక్తిగతానికి తోడు వస్తుగతం కూడా అయి ఉన్నది. సౌందర్యోపాసన యొక్క వత్తి వెలగందే మన చుట్టూ ఉన్న సౌందర్యం మనకు కురూపపు చీకటిగా గోచరిస్తుంది అంటారు. మరో అంశం రసతత్వం. రసానుభూతికి సంబంధించిన వివరాలను తెలిపేదాన్ని రసతత్వం అంటారు. సౌందర్యం రసానుభూతిని కలిగించడానికి బహిరంగ వస్తువు, అంతరంగ చైతన్యం రెండూ అవసరం. మొదటిది స్టిమ్యులస్ అంటే ఉద్దీపన, రెండవది రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన. గ్రీస్లో సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వంటి మేధావులు రసతత్వ విషయంలో కొన్ని సూత్రాలను సృష్టిస్తే, భారతదేశంలోని నాట్య శాస్త్రాన్ని రచించిన భరతుడు భారతీయ రసతత్వాన్ని సిద్ధాంతరీకించాడు. రసోద్భవానికి భరతుడు విభావ, అనుభవ, సంచారీ భావాలనే వాటిని పేర్కొన్నాడు. ఒక వ్యక్తిలోని రసోదయం కలగటానికి అవసరమైన ప్రభావాన్ని కలిగించే బాహ్య సన్నివేశాన్ని విభావం అంటారు. ఉదాహరణకి చెట్లు, పూలు, సెలయేళ్ళు, పచ్చిక బయళ్ళు వంటివి. ఈ విభావపు పరిణామం అనుభవం అంటే ఆ వ్యక్తి హృదయంలో ఉదయించిన ఈ రసానుభూతి లక్షణాలు ఆ వ్యక్తి ముఖంలో గోచరిస్తాయి. ముఖంలోని నరాలు అదరటం, రోమాలు నిక్కబడవడం, చర్మం ఎర్రబారటం, ఇటువంటి లక్షణాలు ప్రత్యక్షం కావడం అంటే అంతరంలో జనించిన రసానుభూతికి ఇవి బాహ్య లక్షణాలు. ఇక మూడవది సంచారీ భావం. సూక్ష్మమైన సాత్విక లక్షణాలను ముఖంలో కనబరుస్తుంది. ఇటువంటి సాత్విక భావాలు ఎక్కువగా కళ్ళ ద్వారా వ్యక్తమవుతాయి. తన్మయత, నిర్వేదనం, గ్లాని మొదలైనవి కనిపించసాగుతాయి. స్రష్ట, సహృదయుడు అనే పదాలు రసతత్వానికి ప్రధాన భూమికలు. కావ్యాన్ని సృష్టించిన, చిత్రాలను సృష్టించిన, సృష్టించిన వ్యక్తి స్రష్ట. ఆ సృష్టించబడిన వాటిని రసాస్వాదన చేసే వ్యక్తి సహృదయుడు అవుతాడు. ఇద్దరిలోని రసానుభూతి జనిస్తుంది. పాశ్చాత్య రసతత్వం స్రష్టలోని రసానుభూతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే, భారతీయ రసతత్వం సహృదయునిలోని రసానుభూతికి ప్రాధాన్యం ఇచ్చింది. కవి రచన చేయబోయే ముందు, చేస్తున్నప్పుడు ఎటువంటి మానసిక స్థితిలో ఉంటాడు, కవి సృష్టి చేయడానికి ఏ మనోవైజ్ఞానిక ఉత్తేజాలు దోహదం చేశాయి మొదలైన విషయాల మీద ఎక్కువ ప్రాధాన్యం చూపబడింది పాశ్చాత్య రసతత్వంలో. కావ్యం రచించబడిన తరువాత కావ్యాన్ని చదివిన పాఠకుడు ఏ విధమైన మానసిక ప్రతిక్రియకు లోనవుతాడు, ఎటువంటి రసాలను ఆస్వాదిస్తాడు మొదలైన విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపారు భారతీయ రసతాత్వికులు. రసాస్వాదన జీవితంలో ఎంతో అవసరం. రససృష్టి జరిగినంతగా రసాస్వాదన జరగటం లేదేమో అంటారు ఈ వ్యాసంలో. ఈ విధంగా చిత్రకళ మీద ఆంధ్రుల శిల్పకళలు, మొఘలాయుల చిత్రకళ, దక్కనీ చిత్రకళారీతులు, ముస్లిం చిత్రకళ, ఆంధ్రుల చిత్రకళ, విదేశాల్లో చిత్రకళ, చైనీయుల కళలు, ఇలా ఎన్నో అంశాల మీద వీరి వ్యాసాలు వెలువడ్డాయి. ఈ వ్యాసాలన్నింటినీ తెలుగు అకాడమీ వారు సంజీవ్ దేవ్ వ్యాసాల పేరుతో ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. వచ్చేసారి మరో చక్కని రచనతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.